ఈరోజు మనము పున్నకల్లు గ్రామంలో పద్మమ్మ పొలంలో అగ్నిఅస్త్రం తయారు చేయు విధానాన్ని తెలుసుకుందాం. నమస్కారం పద్మమ్మ గారు, బాగున్నారా? నమస్తే రమేష్, బాగున్నాను. అగ్నిఅస్త్రం తయారు చేస్తున్నారు కదమ్మ మీ పొలంలో, దాని గురించి మాకు కొద్దిగా చెప్తారా? చెప్తానండి. దీన్ని ఎందుకోసం తయారు చేస్తున్నావమ్మా? అన్ని రకాల కాండంతో చెప్పురుగు కానీ కాయతో చెప్పురుగు కానీ ఈ కషాయం పనిచేస్తుంది. ఇది తయారు చేయడానికి ఎలాంటి వస్తువులు కావాలమ్మా? ఆవు మూత్రము, పొగాకు, ఎల్లిపాయలు, ఆపాకు, పచ్చిమిరపకాయలు. సరే అమ్మా, ఇప్పుడు తయారు చేసి చూద్దామా? చేద్దాం ఇప్పుడు. సరే, పొయ్యి అంటే పొయ్యి మీద తయారు చేసే విధానం. ఇది ఏందమ్మా దాంట్లో వచ్చేది? ఆవు మూత్రం. ఎంత తీసుకోవాలి ఆవు మూత్రం? 10 లీటర్లు. అమ్మా 10 లీటర్లు ఆవు మూత్రం పోసినావు కదా, ఆవు మూత్రం లేకపోతే ఎట్లా మరి? అంటే మంచిది అంటే ఆవు మూత్రమే మంచిది, కానీ ఆవు మూత్రం దొరకనప్పుడు ఏ పశువులదైనా బాగుంటుంది. ఏ పశువులైనా చేసుకోవచ్చు. సరే అమ్మా, ఇప్పుడు ఆవు మూత్రం పొయ్యి మీద పెట్టినాం కదా, దీంట్లో ఏమేమి కలపాలి? యాపాకు కలపాలి. ఇప్పుడు మెత్తగా నూరింది కదా, వేపాకు ఎంత కలపాలి? 5 కిలోలు. 5 కిలోలు కలపాలి. 5 కిలోల వేపాకు మెత్తగా నూర్పి నూరి కలపాలి. ఆవు మూత్రంలా కలపాలి, బాగా వేడికి. మొత్తం 5 కిలోలు ఉందమ్మా? 5 కిలోలు ఉంది. సరే కలుపు. ఇప్పుడు 5 కిలోలు వేపాకు వేసినావుగా అమ్మా, వేపాకు ముద్ద. తర్వాత ఏమేయాలి? 1/2 కిలో పచ్చికాయలు మెత్తగా నూరు నూరాలి. 1/2 కిలో పచ్చికాయలు, పచ్చిమిరపకాయలు 1/2 కిలో వేయాలి. 1/2 కిలో వేయాలి. అర్ధ కిలో వెల్లిపాయలు ఇది కూడా మెత్తగా నూరితే వేయాలి. ఎల్లిపాయలు వేసిన తర్వాత ఏమేయాలి? పొగాకు వేయాలి. ఇది కిలో పొగాకు. కిలో పొగాకు ఇది కూడా వేయాలి. ఇది కూడా ఆకు. అమ్మ అన్నీ వేసిన తర్వాత ఏం చేయాలి? ఇట్లా ఇది ఎంత కలపాలి. ఇట్లా మంచిగా కట్టెతో బాగా కలపాలి. బాగా కలపాలి. కలిపిన తర్వాత? కలిపిన తర్వాత ఈ మూత పెట్టాలి. దీని మీద పెట్టాలి మూత? దీని మీద కుండ మీద పెట్టాలి మూత. మంచి కలిపి కలుపు. ఇంకా మొత్తం కలిపేటట్టు. బాగా కలిపిన తర్వాత ఇట్లా మూత పెట్టాలి. మూత మూయాలి. మూసిన తర్వాత ఏం చేయాలి? మూత బాగా మంట పెట్టాలి. 4 సార్లు పొంగు రావడానికి బాగా మంట పెట్టి 4 సార్లు పొంగు రావాలి. బాగా ఉడికించాలి. అట్లా దీన్ని ఇప్పుడు దీన్ని ఉన్నది మొత్తం 4 సార్లు పొంగు వేసినట్లు ఉడికించాలి. ఉడికించాలి అమ్మ. ఇట్లా పొంగిన తర్వాత ఏం చేయాలమ్మ దీన్ని? ఇట్లా 4 సార్లు పొంగాలి. 3 సార్లు 2 సార్లు రా పొంగబట్టి. ఇది బాగా మరిగింది కదా, కిందికి దించాలి రమేష్. కొంచెం పట్టు, వేడి బాగుంది. మరిగినకుండా కిందికి దించాలి. 2 రోజులు చల్లగా.
అమ్మా ఇది పొంగిన దాన్ని కిందికి దించిన తర్వాత ఏం చేయాలి? ఇట్లా రెండు రోజులు చల్లగా పెట్టి, చల్లగా అయితే ఇట్లే రెండు రోజుల వరకు చల్లగా కావాలి. రెండు రోజుల వరకు బాగా చల్లారనియాలి. అమ్మ రెండు రోజులు చల్లారింది కదా, చల్లారిన తర్వాత ఏం చేయాలమ్మా? పల్సటి గుడ్డది వేసి దాని కుండ మీద వేసి వడబోయాలి. పల్సటి గుడ్డ తీసుకొని కుండ పైన పెట్టి వడబోయాలి. వడబోయాలి. ఇలా వడవట్టాలి. ఇక అమ్మా ఇలా తయారు చేసిన అగ్నేస్త్రాన్ని ఎట్లా వాడాలమ్మా? ఎకరాకు రెండు లీటర్ల కషాయము, లేకపోతే 2.5 లీటర్లు 100 నీళ్ళల్లో కలిపి స్ప్రే చేయాలి. 100 లీటర్ల నీళ్ళల్లో కలిపి స్ప్రే చేయాలి. ఇది ఎలాంటి పురుగులకు పనిచేస్తుందమ్మా? ఇది అన్ని రకమైన కాండం తోల్చే పురుగులకు, కాయ తోల్చే పురుగులకు పనిచేస్తుంది. కాయతొలచు పురుగులకు కాండతొలచు పురుగులకు పనిచేస్తుంది. ఈ అగ్నేస్త్రాన్ని వాడేటప్పుడు ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలమ్మా? అయితే పురుగుల ఉధృతిని బట్టి తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నట్లయితే మాడిపోతుంది. ఏమో చేను మాడిపోతుంది. ఎక్కువ తీసుకుంటే చేను మాడిపోతుంది. ఇది ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుందమ్మా? 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇది 3 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. కషాయాలు ఇది వాడడం వల్ల ఖర్చు తగ్గుతుంది, పంట బాగా వస్తుంది. ఈ అగ్నేస్త్రం వాడడం వల్ల పురుగుల ఖర్చు తగ్గుతుంది. ఈ అగ్నేస్త్రం తయారు చేసి చూపించినందుకు మీకు ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు రమేష్.